श्री महागणाधिपतये नमः श्री गुरुभ्यो नमः हरिः ओम लक्ष्मीं क्षीरसमुद्रातनयां श्रीरंगदामेश्वरीं दासीभूत समस्त देववनितां लोकैकदीपांकुरीं श्रीमन्मंदकटाक्षलब्धमेव ब्रह्मेन्द्रगंगात्परीं त्वां त्रैलोक्यकुटुंबिनीं सरसिजां वंदे मुकुंदप्रियां श्रीमात्रे नमः आस्तिक भक्त महाशैलंदरिकी कूडा ముందుగా ఆ మహాలక్ష్మీ పరదేవత యొక్క దివ్య మంగళాశీస్సులు కలగాలి అని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ వీడియో ద్వారా మార్వాడీలకు సంబంధించి వారి దగ్గర అంత ఎక్కువ మోతాదులో డబ్బు స్థిరంగా ఉండటానికి మార్వాడీలు ఆర్థిక పరంగా అద్భుతమైనటువంటి స్థితిలో ఉండటానికి అటువంటి డబ్బు నిలకడ అటువంటి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అటువంటి ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం మనకు కూడా ఏర్పడడానికి ఆ మార్వాడీలు ఉపయోగించేటువంటి చిట్కాలు ఏంటి వాళ్ళు ఫాలో అయ్యేటువంటి పద్ధతులు ఏంటి వారు పాటించేటువంటి నియమనిష్టలు ఏంటి ఎటువంటి పద్ధతులని వారు ఆచరించడం వలన ఎటువంటి నియమనిష్టలని వారు పాటించడం వలన వారు ఆర్థిక పరంగా అంతటి అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు ఆ నియమనిష్టలు ఆ పద్ధతులు మనం పాటించవచ్చా పాటిస్తే మనకు కూడా అదే విధంగా ధనలాభం కలుగుతుందా మనము కూడా అదే విధంగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని పొందుతామా అని చెప్పి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు ఎవరైతే చూస్తారో వారికి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తీరుతాయి ఇందులో ఎటువంటి సంశయము కూడా లేదు ఇది నేను కూడా చేసి శుభ ఫలితాలు పొందినటువంటి పద్ధతి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉదాహరణ నేనే కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఇందులో ఎటువంటి సంశయము కూడా లేదు మొట్టమొదటిది ఆ పద్ధతులు మనం పాటించడం వల్ల మనకు కూడా ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి రుణపరమైనటువంటి ధనపరమైనటువంటి బాధలు తొలగిపోతాయి ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం ఏర్పడుతుంది ఇందులో సంశయం లేదు అసలు ఆ పద్ధతులు ఏంటి మనము కూడా ఎలా ఆ పద్ధతుల్ని పాటించాలి ఆ పద్ధతులలో మొట్టమొదటి పద్ధతి ప్రతి ఒక్కరూ కూడా డబ్బుని చేతిలోకి తీసుకోగానే ఎంత ఉంది ఏంటి అని చెప్పని వాటిని లెక్క వేస్తూ ఉంటాం ఒకటి రెండు మూడు నాలుగు అని చెప్పని లెక్క వేస్తూ ఉంటాం అలా లెక్క వేసేటువంటి పద్ధతి సాధారణంగా మనం చేసేటువంటి పద్ధతి మార్వాడీలు డబ్బు లెక్క పెట్టేటప్పుడు మొట్టమొదటిది ఒకటి అని చెప్పని చెప్పరు లాభం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇలా లెక్క వేస్తారు మనం లెక్క వేసేటప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని చెప్పని ఆ ఉన్నటువంటి డబ్బుకు సంబంధించినటువంటి కాగితాలను లెక్క పెడుతూ ఉంటాం మార్వాడీలు డబ్బు లెక్క పెట్టేటువంటి సందర్భంలో మొట్టమొదటి కాగితాన్ని ఒకటి అని అనరు ఇది గుర్తుపెట్టుకోవాలి లాభం అంటే ఒకటి అని అర్థం లాభం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అని చెప్పని లెక్క వేస్తూ ఉంటారు వారి దగ్గర డబ్బు స్థిరంగా నిలబడటానికి వాళ్ళు ఉపయోగించేటువంటి పద్ధతులలో ఇది ఒక పద్ధతి రెండవది మార్వాడీస్కి సంబంధించినటువంటి మీరు ఏ దుకాణానికైనా వెళ్ళండి బంగారం దుకాణం కానివ్వండి వాళ్ళు చేసేటువంటి ఏ పనినైనా చూడండి తప్పనిసరిగా వారి దుకాణం చాలా నీట్గా ఉంటుంది శుచిగా శుభ్రంగా ఉంటుంది మీరు ఎప్పుడైతే మార్వాడీస్కి సంబంధించినటువంటి దుకాణంలోకి వెళ్ళారో చక్కగా మంచి సుగంధ ద్రవ్యాలు వెదజల్లేటువంటి వాసన వస్తుంది ఎక్కడా కూడా అశుచి అశుభ్రత అనేటువంటిది ఎక్కడా కూడా ఉండదు ఎందుకయ్యా అంటే వారు పాటించేటువంటి పద్ధతులలో ఇది రెండవ పద్ధతి ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో ఎక్కడైతే శుచిగా శుభ్రంగా ఉంటారో ఆ శుచి శుభ్రత ఉండేటువంటి ప్రదేశంలో లక్ష్మీదేవి స్థిర నివాసం అనేది ఉండటానికి ఇష్టపడుతుంది మార్వాడీల దగ్గర లక్ష్మీదేవి స్థిరంగా ఉండటానికి కారణం ఇది ఒకటి కాబట్టి ఎవరైతే ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం లక్ష్మీదేవి యొక్క నిలకడ కావాలి అని అనుకుంటారో వారు వారు చేసేటువంటి వ్యాపారంలో కానివ్వండి వారు నివసించేటువంటి గృహంలో కానివ్వండి శుచి శుభ్రత ఈ రెండూ కూడా తప్పనిసరిగా పాటించాలి అదేవిధంగా
మార్వాడీలు ముందు వారి యొక్క దుకాణంలోకి షాపులోకి వెళ్ళగానే డబ్బు దాచిపెట్టేటువంటి కౌంటర్ దగ్గర నుంచుని భగవంతుడి వైపు తిరిగి భగవంతుడికి నమస్కరించి మనస్సులో ఒక మంత్రాన్ని అనుకుని వారు వారి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఈ మంత్రం ఎవ్వరికీ కూడా తెలియదు. ఈ మంత్రం గురించి ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవ్వరూ కూడా చెప్పలేదు. మనం పెడుతున్నటువంటిదే మొట్టమొదటి వీడియో కాబట్టి ఈ మంత్రాన్ని తెలుసుకోండి. మంత్రం తెలుసుకొని మీరు కూడా మీ వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఈ మంత్రాన్ని కనుక అనుకొని ప్రారంభిస్తే తప్పనిసరిగా ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం ఏర్పడుతుంది. ఆ మంత్రం ఏంటయ్యా అంటే ఓం శ్రీం ఆర్థికదేవ్యై నమః. ఓం శ్రీం ఆర్థికదేవ్యై నమః. ఆర్థిక కాదు ఆర్థిక. ఆర్థిక అంటే అధికమైనటువంటి సంపదను ప్రసాదించేటువంటి తల్లి అని అర్థం. ఆర్థిక అంటే దానికి సంబంధించినటువంటి అర్థం వేరే ఉంటుంది. ఇది ఓం శ్రీం ఆర్థికదేవ్యై నమః అనేటువంటి మంత్రాన్ని అనుకుని మనస్సులో వారు భగవంతుడికి నమస్కరించి వారి యొక్క వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వారికి ధనపరమైనటువంటి అభివృద్ధి కలగడానికి ఇది ఒకటి. రెండవది, వారి వ్యాపార స్థలంలో తప్పనిసరిగా వ్యాపారం ప్రారంభించినప్పటి నుండి పూర్తయ్యేంత వరకు ఆవు నెయ్యితో చేసినటువంటి దీపారాధన వెలుగుతూ ఉంటుంది. వారికి ఆర్థికపరమైనటువంటి ఆకర్షణ కలగటానికి ఇది కూడా ఒక పద్ధతి. కాబట్టి ఎవరైతే వ్యాపారపరంగా అభివృద్ధి చెందాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే ధనపరమైనటువంటి స్థిరత్వం కావాలి అని అనుకుంటున్నారో, వారు ఆవు నెయ్యితో కనుక మీ వ్యాపార స్థలంలో కానివ్వండి, మీ గృహస్థానంలో కానివ్వండి దీపారాధన చేసినట్లయితే ఆ దీపారాధన ఫలితం వలన లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అదేవిధంగా చిట్ట చివరి పద్ధతి, పాలతో చేసినటువంటి వస్తువులు నైవేద్యంగా పెడతారు ప్రతిరోజు కూడా వారి లక్ష్మీదేవికి. పాలతో చేసినటువంటి వస్తువులే నైవేద్యంగా ఎందుకు పెడతారయ్యా అంటే, పాలతో చేసినటువంటి వస్తువులంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి. ఎందుకంటే ఆవిడ క్షీర సముద్ర రాజతనయ్యి కాబట్టి పాలతో చేసినటువంటి కోవా కానివ్వండి, పాలతో చేసినటువంటి పాయసం కానివ్వండి, పరమాన్నము కానివ్వండి, వారు ప్రతినిత్యము కూడా తప్పనిసరిగా వారి వ్యాపార స్థలంలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి అగరబత్తీలు వెలిగించి ఈ పాలతో ఉండినటువంటి వస్తువుని నైవేద్యంగా పెట్టి నేను చెప్పినటువంటి మంత్రాన్ని చదివి వ్యాపారం ప్రారంభిస్తారు. అందుకోసమనే వారు ఆర్థికపరంగా అంతటి అభివృద్ధిలో ఉంటారు. వారికి ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం అందుకోసమనే ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైతే మార్వాడీలలాగా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కావాలి అని కోరుకుంటారో, ఎవరైతే ఆర్థికపరంగా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండాలి, ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం కావాలి అని కోరుకుంటారో, వారు ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతులను పాటించండి. తప్పనిసరిగా అతి త్వరితగతిన చాలా తక్కువ సమయంలో అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. శ్రీమాత్రే నమః.